సినిమా చూడడం అంటే ఎంత సరదాయో సినిమా తీయడం అంటే అంతకన్నా సరదా. ఆ సరదా ఉండేది తప్ప ఎవరూ సినిమా చేయలేరు. అలా ఒక ఒక గొప్ప కథంతో మనం సినిమా చేయాలి అని చెప్పేసి తపన పడడం అందరూ చేసే పని. కానీ ఎక్కడదా కథ, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఇది చాలా ముఖ్యం. ఒక అందమైనటువంటి కథను సెలెక్ట్ చేసుకుని ఇది సినిమాగా మనం చేద్దాము, చేసి చూపెడదాము, ఒక సక్సెస్ని మనం జనానికి ఇద్దాము అనేటటువంటి తపన ఉన్నటువంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైనటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు సుమంత్ రాజ్. ఆయన ఇది అంతా తలచి, అంటే ఏదైనప్పటికీ కూడా ఒక గొప్ప సెన్సేషనల్ హిట్ ఫిలిం చేయాలన్నటువంటి తపనతోటి ఒక సినిమా ప్రారంభించాడు. ఇవాళ చలనచిత్ర పరిశ్రమే కాదు, టోటల్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కొత్తదనాన్ని ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు. అలాంటి కొత్తదనాన్ని అందించాలని చెప్పి ఎంతోమంది యూత్ చాలా ఒక తపనతోటి, వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకంతో కొత్త జనరేషను ఎంతోమంది వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది సక్సెస్ అవుతూ ఉన్నారు. అలాగే ఎక్కడో యుఎస్లో ఉంటూ సినిమా పట్ల మక్కువతోటి, సినిమా పట్ల తపనతోటి కొత్త నిర్మాత ప్రదీప్ చంద్ర గారు ఒక మంచి యూనిట్ని కంపోజ్ చేసుకుని ఆ యూనిట్ ద్వారా ఒక సినిమా నిర్మించాలని చెప్పి ప్రయత్నం చేసి ఒక అద్భుతమైనటువంటి కథను ఎంచుకుని 2003 బ్యాక్డ్రాప్లో రాయలసీమలో జరిగినటువంటి ఆనాటి కథాంశాలని బ్యాక్డ్రాప్గా తీసుకుని చాలా ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్కి చెప్పడం కోసం సినిమా మొదలుపెట్టారు. మరి ప్రారంభిస్తే సరిపోతుందా? దానికి ఒక అందమైన టైటిల్ కావాలి. నింగి వంక తొంగి చూసే అని ఒక టైటిల్ పెట్టుకున్నాడు దానికి. నింగి వంక తొంగి చూసే, ఇంత మంచి టైటిల్ అది. అందరం కూడా సరే నింగి వంక తొంగి చూడడం అనే దాంట్లో చాలా ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు పట్ల నమ్మకం, ఆశ, మనం చేయాల్సినటువంటి కృషికి ఒక లిమిట్ లేదు, ఆకాశానికి ఎలా అయితే లిమిట్ లేదో ప్రయత్నానికి కృషికి కూడా ఒక లిమిట్ లేదు. అలా ఆ నింగి వంక చూస్తూ ఆశగా ప్రయత్నం చేస్తూ ఉంటే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో అలాంటి ఒక మంచి సింబాలిక్ టైటిల్ని పెట్టుకుని మరి పెట్టుకుంటే సరిపోయిందా? దానికి ఒక మంచి హీరో కావాలి. విక్రమ్ అనే హీరోని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి హీరోతో అయిపోతుందా? చక్కటి అందమైనటువంటి ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి ఎక్కడ దొరుకుద్దా అని అన్వేషించి అన్వేషించి చివరికి అంజలి అనే అమ్మాయిని పట్టుకున్నాడు. ఎడితో అయిపోతుంది కదా, ఇంకా మిగతా కాస్టింగ్ కూడా కావాలి. సో ఎవరెవరు ఏ ఏ పాత్రలకు సూట్ అవుతారో ఆ పాత్రలకి అందరినీ తీసుకుని మరి అక్కడతోటి అయిపోయినట్ట కాదే, అప్పుడే మొదలైనట్టు. మరి అప్పుడు ఏం మొదలైంది? సినిమా తీయటం మొదలైంది. ఒక మంచి కథ, మంచి ఆర్టిస్టు, మంచి హీరో, మంచి హీరోయిన్, మంచి డైరెక్టరు, మరి ఇన్ని ఉండగా ఇంకేం కావాలి? మరి తీయాలి కదా సినిమా. ఎవరు తీస్తారు? ఒక మంచి కెమెరామ్యాన్. ఎవరా కెమెరామ్యాన్? అన్వేషించాడు ఆయన. సంతోష్ అనే ఒక కెమెరామ్యాన్ పెట్టుకున్నాడు ఆయన. ఆ సంతోష్ అనే కెమెరామ్యాన్తో పాటుగా మరి సౌండ్ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే మనకి వితౌట్ ఏ మ్యూజిక్ వీ కాంట్ సీ, దట్ ఈస్ ట్రూ. అందమైన మ్యూజిక్ కావాలి. దానికి తన్మయ్ మిత్ర అలాగని చెప్పేసి ఒక ఆయన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత వీళ్ళందరినీ కలిపి ఒక చోటకు చేర్చి చక్కగా తను అనుకున్నటువంటి కథనే, తను ఏవైతే కథను ఫిక్స్ చేసుకున్నాడో ఆ కథనే మీ అందరి ముందు పెట్టాలన్నటువంటి తపనతోటి, ఆ ఉద్వేగంతో, ఆనందంతో పనిచేసి పనిచేసి ఫలితాన్ని రేపు వద్దని మీకు చూపెట్టబోతున్నాడు. ఆయనే సుమంత్ రాజ్. ఆయన కూడా కొత్త డైరెక్టరు, సబ్జెక్టు పట్ల ఒక మక్కువని చూసి నిర్మాత ఎంకరేజ్ చేశారని అనిపించింది. అలాగే ఈ సినిమాలో నటిస్తున్నటువంటి నటులు కానీ, చేస్తున్నటువంటి టెక్నీషియన్స్ కానీ అందరినీ కూడా కొత్త టీంని సెలెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ కొత్త వాళ్ళకి ఉండేటటువంటి ఆ తాపత్రయం, తపన రుజువు చేసుకోవాలనే ఆ ఇంట్రెస్ట్ డెఫినెట్గా మనకి సినిమాలో కనిపిస్తుంది. సో వాళ్ళ మాటల్లో మాకు అనిపించింది అదే. ఇవాళ మా చేతుల మీదుగా కృష్ణారెడ్డి గారు, నేను ఆ టైటిల్ని ఆవిష్కరించడం అనేది మేము చాలా లక్కీగా భావిస్తున్నాం. ఇలాంటి మంచి టీం అందిస్తున్నటువంటి మంచి చిత్రాన్ని నింగి వంక తొంగి చూసే అని ఈ సినిమాని డెఫినెట్గా మీరు ఆదరిస్తారని, దీన్ని విజయం చేస్తారని, ఇది గొప్ప విజయం అయ్యి ఈ యూనిట్ ద్వారా మరెన్నో సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.